హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. సో మీరైతే చూడొచ్చు గైస్ మన దగ్గర ఈ పాత బైక్ అయితే ఉందన్నమాట, మన CD100 బైక్. దీన్ని స్పెషల్గా ఎక్స్పెరిమెంట్స్ కోసం మాత్రమే కొన్నాము. ఈరోజు ఈ బైక్తో ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్ అయితే వేయబోతున్నాము. అదేంటి అంటే, ఏ బైక్ అయినా సరే మీరు యూజ్ చేస్తున్నట్లయితే దాంట్లో ఏం వస్తారు, ఆబ్వియస్లీ పెట్రోల్ అయితే వస్తారు. బట్ పెట్రోల్ ప్లేస్లో మీరు టైట్ లైన్ తమ్ని చూసిన తర్వాత మీకు అర్థమైంది అనుకుంటా, మేము పోయబోతున్నాం గైస్ రాయల్ స్టాగ్ మందును. సో ఈ వీడియో ద్వారా ఎటువంటి లిక్కర్ ప్రమోషన్ అయితే వేయడం లేదు. ఆల్వేస్ నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటా, కన్జంప్షన్ ఆఫ్ లిక్వర్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సో మీరైతే తాగకండి, మేము కూడా తాగము, ఎవరు తాగొద్దు, బంద్ చేయాలి మొత్తం ఇది. సో ఈ వీడియోలో మన బండికి అయితే తాగిపోయబోతున్నాం. ఇది పెట్రోల్ మన ఫ్యూయల్ ట్యాంక్లో ఈ మందు పోసి నడిపినట్లయితే అసలు ఏం జరుగుతుంది, బండి పోతుందా లేదా దానికి మొత్తం ఎక్కి కింద పడుతుందా, అసలు ఏం జరుగుతుంది అనేది టెస్ట్ అయితే వేయబోతున్నాము. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేసినట్లయితే బండి ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది, లైక్ అయితే వేయరు. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను పెట్రోల్ ప్లేస్లో ఈ ఆల్కహాల్ని ఫ్యూయల్ ట్యాంక్లో పోస్తున్నా, అంతేకాకుండా దాన్ని బైక్ని స్టార్ట్ చేసి నడిపించబోతున్నాను అయితే మీకు చెప్పాను. బట్ పెట్రోల్కు దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒకవేళ గైస్ మనం కనుక ఈ ఆల్కహాల్కి అంతేకాకుండా పెట్రోల్కి కనుక మంట అంటించామనుకోండి, రెండు కూడా నార్మల్గా మండడం జరుగుతుంది యాజ్ ఎ ఫ్యూయల్ లాగా. బట్ వీటిని కనుక మనం వాటర్తో మిక్స్ చేసామనుకోండి, పెట్రోల్ వచ్చేసి ఎప్పుడు కూడా వాటర్తో మిక్స్ అయితే కాదు. అండ్ ఈ మందు ఏదైతే ఉందో ఇది కావచ్చు, అంతేకాకుండా వేరే ఆల్కహాల్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి వాటర్తో మిక్స్ అయితే కావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి నార్మల్గా మనం తాగే ఆల్కహాల్. బట్ దీనికంటే ప్యూరెస్ట్ ఫామ్లో ఉండే 99.9% ప్యూరెస్ట్ ఫామ్లో ఉండే ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ అయితే గైస్ మన దగ్గర ఉందన్నమాట. ఇది వచ్చేసి పాత బట్టలు, కొత్త బట్టలు ఇది. సో మీరు ఇక్కడ చూడవచ్చు ఈ ఆల్కహాల్ అయితే ఉంది. మనం మీరు ఇక్కడ చూసినట్లయితే 99.9% ప్యూర్ ఆల్కహాల్. సో దీన్ని అయితే గైస్ మనం మన వెహికల్ అయితే పోయబోతున్నాం. నార్మల్గా ఈ మందు పోసినట్లయితే ఇదంతా ప్యూర్ కాదు కాబట్టి మేబీ గుడ్ రిజల్ట్ అయితే రాకపోతుండొచ్చు. బట్ దీని ప్లేస్లో మనమైతే దీన్ని ట్రై చేయబోతున్నాం. అండ్ యూట్యూబ్లో నేను చాలా వీడియోస్ చూశాను, ఇప్పటి వరకు ఎవరెవరైతే బైక్స్లో మన ఆల్కహాల్ని పోసి నడుపుతున్నాం అన్నట్టుగా చూపెట్టారో వాళ్ళెవరూ కూడా ఈ మందు తాగే ఆల్కహాల్ని అయితే వేయలేదు. అందరూ కూడా ఐసోప్రొఫైల్ని యూజ్ చేసే ట్రై చేయడం జరిగింది. సో దీన్ని అయితే ఇప్పుడు యూజ్ చేసి బైక్ని డ్రైవ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 20K లైక్స్ కంప్లీట్ చేసారనుకోండి, నెక్స్ట్ దీని ప్లేస్లో ఏముంది, ఇదే ఆల్కహాల్ని పోసి ట్రై చేద్దాం. బట్ దీన్ని సైడ్ పెట్టేసారు, దీంతో మనకు పని లేదు, ఇది ఇచ్చేసారు ఆయనకు దుకాణ పైనకు. సో ఇప్పుడైతే ఈ ఆల్కహాల్ని మనం పెట్రోల్ ట్యాంక్లో పోసి నడుపుదాం. మేము ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ని డైరెక్ట్గా ఫ్యూయల్ ట్యాంక్లో పోసి దీన్ని స్టార్ట్ చేసి డ్రైవ్ అయితే చేయొచ్చు. బట్ చాలామంది మన హేటర్స్ వచ్చేసి ఏమంటారు అంటే, మీరు ఏదో వాళ్ళ జిమ్మిక్లు వేసారు, అది వచ్చేసి మీరు రియల్గా వేయలేదు, అంత ఫేక్ వేసారు అని అయితే కామెంట్ పెడతారు. వాళ్ళ గురించే అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఏందో నిజం తెలియాలి కాబట్టి మేము జెన్యునా కాదా అని చెప్పేసి మీకు లైవ్లో యాజ్ ఏ ట్రాన్స్పరెన్సీగా ఉండే విధంగా ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాము. జస్ట్ సింపుల్ మనం ఏం చేయబోతున్నామంటే, ఈ పెట్రోల్ ట్యాంక్లో ఏదైనా పోసామనుకోండి, అది వచ్చేసి డైరెక్ట్లీ లోపలికి అయితే ఈ పైప్ ద్వారా లోపలికి వెళ్తుంది అన్నమాట. మనం ఏం చేయబోతున్నామంటే ఈ పైప్ని తీసేసి డైరెక్ట్గా దీని లోపలికే వెళ్ళే విధంగా, అంటే ఫ్యూయల్ ట్యాంక్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తున్నాం. మన దగ్గర ఉన్న బాటిల్లో నుంచి ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ దీని లోపలికే వెళ్ళే విధంగా సెట్ అయితే చేయబోతున్నాం అనమాట. దానికోసం ఈ చిన్న సెటప్ని అయితే తయారు చేసాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది పట్టుకో ఒక వాటర్ బాటిల్కి పైప్ని అయితే సెట్ చేసామన్నమాట. ఇది ఈ విధంగా మనం దీనికి పెట్టేసినట్టయితే దీని లోపల మనం ఐసోప్రొఫైల్ పోసి దీన్ని లాక్ వేసేస్తాం. ఆ తర్వాత ఈ పైప్ని దీనికి పెట్టామనుకోండి, మొత్తం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అనమాట. ఈ మధ్యలో మీకు ఎటు పోయింది పెట్రోల్, ఏం కదా దీనిలోకి ఏమైనా పెట్రోల్ పోయే ఛాన్స్ ఉందా అనేది మీకు అది ఎక్కడ కనిపించేది, డైరెక్ట్గా పోతూనే ఉంటుంది అట్లా. సో ఇప్పుడైతే దీంట్లో ఐసోప్రొఫైల్ పోద్దాం. మీరు చూడవచ్చు మీ ముందే ఐసోప్రొఫైల్ అనేది దీంట్లో పోస్తున్నా. ఏమవుతుందేమో, రిజల్ట్ వచ్చేసి ఘోరంగా ఉండబోతుంది. ఒకవేళ బండి వేలింది అనుకో, బండి మీద ఉన్న పని గయా, కిట్ నూనెనే మొత్తం కబాబ్స్ అవుతాం. ఏమాట కామాటని చెప్పుకోవాలని ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో మా ఇంట్లో ఎక్స్పర్ట్లు ఉన్నారు. నాకు ఒక పతంగులు గుర్తుకొచ్చి చెప్తున్నా, కైట్స్ కిట్టు కైట్ లేపినట్టు ఎవరు లేపారు మా టీంలో, నరేంద్ర చేపలు పట్టినట్టు ఎవరు పట్టరు మరి. ఇప్పుడైతే గైస్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ని మన ఇంజన్తో అయితే సపరేట్ వేసేస్తున్నాము. జస్ట్ దీన్ని ఆఫ్ చేస్తున్నా, అంతేకాకుండా ఈ పైప్ అయితే తీసేస్తున్నా.
తీసేసిన మీరు చూడొచ్చు. ఇప్పుడు దీని లోపల కొంత ఫ్యూయల్ ఉంటుంది, మనం కొద్దిగా ట్రావెల్ చేయగానే ఆ ఫ్యూయల్ అయిపోతుంది. ఆ తర్వాత మనం పంపించే ఈ ఐసో ప్రొఫైల్ ఏదైతే ఉందో గైస్ దీని మీద అయితే పనిచేస్తుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని దీంట్లో ఇన్స్టాల్ చేస్తుంది. పట్టింది, బంద వస్తున్నది. ఇది పైప్ సమస్య గట్టి ఉన్నది, పోతుంది పోతుంది. చాలా ఎక్కువ పేలింది అనుకో ఇద్దరం కబాబ్స్ అవుతాం. యో మీరు చూడొచ్చు గైస్ ఫుల్ ట్రాన్స్పరెన్సీ. యో దీంట్లోకి ఐసో ప్రొఫైల్ వచ్చేసి చక్కగా దీని లోపలికి అయితే పోతుంది ఫ్యూయల్ ట్యాంక్లకు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే పెట్రోల్ పైప్ లీకేజ్ ఉన్నది సైడ్కు. ఇక్కడ రౌండ్ రౌండ్ సర్కిల్ ఎంత వచ్చినా కానీ మనకు తెలుస్తలేదు యాక్చువల్లీ దీంట్లో ఉన్న పెట్రోల్ అయిపోయిందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్ట్రేట్ రోడ్ పైకి అయితే వెళ్దాం, మెయిన్ రోడ్ మీద ట్రావెల్ చేద్దాం దీన్ని తీసుకొని. అప్పుడు చూద్దాం ఎంత దూరం పోతుంది, అసలు ఏదైనా అయిపోతుందా, దీంట్లో ఉన్నంత సేఫ్ పోతుందా అని చెప్పేసి. సో చలో ఇప్పటికైతే ఇక ఐసో ప్రొఫైల్ మొత్తం కింద రాకుండా ఇంజన్లో పోతుంది కావచ్చు నాకు తెలిసి. మీరు చూడొచ్చు పెట్రోల్ పైప్ బీకేషే ఉంది, ఐసో ప్రొఫైల్ పైన వర్క్ అవుతుంది. అంటే ఆల్కహాల్ మీద బైక్ అయితే డ్రైవ్ చేస్తున్నాం 100% సక్సెస్. కొద్దిగా స్పీడ్ మూవ్ అయ్యాము, ఇట్లా స్లో ఉంది తెలుస్తలేదు. నరేందర్ తప్పు పెట్రోల్ అయిపోయింది, ఐసో ప్రొఫైల్ వచ్చినట్టున్నది, గురుగురు గురు అంటుంది. మూమెంట్లో కొద్దిగా తేడా వచ్చింది. నిజంగా క్రేజీ ఎక్స్పెరిమెంట్ గైస్, ఆల్కహాల్ మీద మనం అయితే బైక్ డ్రైవ్ చేస్తున్నాం. యో నేను చెప్తున్నా పెట్రోల్ పైప్ బీకేషన్ ఇంత దూరం వచ్చిందంటే 100% ఇది ఐసో ప్రొఫైల్ పైన వర్క్ అవుతుంది. అది కూడా సూపర్గా పెట్రోల్ మీద ఎట్లా పోతుందో అట్నే పోతుంది. దగ్గర దగ్గర 2 కిలోమీటర్స్ అయితే వచ్చినాము, దీనికి మత్తు ఉంది, అక్కడ ఏరాంత ఉండాలి కాబట్టి మళ్ళీ రిటర్న్ అయితే పోతున్నాము మల్పురి. కొద్దిగా మూమెంట్లో ప్రాబ్లం చేస్తుంది, మనం ఎక్కడైతే స్లో అయ్యి మూవ్ అయ్యామని ట్రై చేస్తున్నామో అక్కడ కొద్దిగా ప్రాబ్లం చేస్తుంది. ఆల్కహాల్ తోని బండి నడిపిన ఫస్ట్ తెలుగు యూట్యూబర్ మనమే సక్సెస్. నేను స్టార్టింగ్ లో మీకు చూపించడం మర్చిపోయినా, ఇది వచ్చేసి ఇక్కడ వరకు ఉండే ఇక్కడ దాకా ఒడిచింది. అంటే మైలేజ్ ఇత్తలే దన్నదన్న గుంస్తుంది దీంట్లో మొత్తం. అయినా సరే గైస్ దగ్గర దగ్గర ఒక 3 to 4 కిలోమీటర్స్ అయితే ఆరామ్సే వచ్చినాం. ఒక ఐసో ప్రొఫైల్ బాటిల్ వచ్చేసి 199 రూపీస్, 250 ml బాటిల్. సో అదే పోసినాం, దానికంటే కొంచెం ఎక్కువ పోసినాము. ఇంత అయితే ఒడిచింది, ప్లస్ 3 to 3.5 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాం. పర్ఫెక్ట్ వర్క్ అయింది. కిట్టు ఎట్లా అనిపిస్తుంది? మూమెంట్లో కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఇట్లా నార్మల్గా మనం బయటని స్టార్ట్ చేసి మూవ్ అయినది ఉరుకుతుంది కదా, ఇది వచ్చేసి ఇట్లా కుచురు 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 అంటుంది రోడ్. అన్న నేను నడుతా బాబా, ఏంటిది నడుతా ఎత్తే ఏమే తాబో బండి నడపదా, నేను బండి మీద రావడితే డైలీ బండి మీద వచ్చుడు వేరు, ఈ బండి మీద నడుపుడు వేరు. ఆయన ఆమ్లెట్లు అయినాయి అనుకో. ఏ పైపు ఇంజన్ కానీ ఎక్కువ కాలుతో దొరకవచ్చు. ఐ కాంట్ బిలీవ్ దిస్ బ్రో, కాలే అంత రేపు. కాలే అంత లేవు, నడుస్తాను నడుస్తాను నమ్ముతాను. చలో పోతుంది. ₹199 తో రీఛార్జ్ చేయండి, ఇలా పోండి. జస్ట్ ₹199 ఓన్లీ. గుల్
అరే దిగింది సగం దిగింది చూడచ్చు గాయస్ ఇగో ఇంత ముందు మీరు చూపెట్టినప్పుడు ఇక్కడ రాకుండే కదా ఇంత అయితే ఓడిసింది ఇగో మైలేజ్ ఇస్తలేదు దీని మీద మల్పురి ఆ మళ్ళీ అందాక ఏరం మనం अंत वेरे वासन वी पेट्रोल वासन वे बड़ी नड़ते एट वासन अट्ला अंत जिंग जिंग वासन वंत नरेंद्र अड़पस्तु दीं को दींट उन्ना देरता शेरमा अने क्वेश्चन पा सो मेरी इक चूड़ मैं ऐसो प्रोफाइल अवचिंदे अं कूड़ू इगो मैं दीन मीदे नड़चिंद ऐसो प्रोफाइल पैन इद्ते वर्क जरिए पेट्रोल पैप इंका ऊड़पये सैडक उन्माट सो निजा गई 200 रूपी ऐसो प्रोफाइल यूज दगर दें 5 किलोमीटर्स तिगड़ जरिए इंका उ पैप उसे इंको 2 किलोमीटर आराम से होता है नेक्स्ट लेवल एक्सपीरियंस पेट्रोल का फर्स्ट टाइम वेरे फ्यूल यूज गई मेमे बाइक ड्राइव चसा किरा कसल इपड़े गाइस दी एक्सट्रीम टेस्ट वेस्तना अंदर लागल लेदा ऐसो प्रोफाइल मीद नेक्स्ट लेवल फन सो फाइनली गाइस एक्सपेरिमेंट आई होप नच्चिंदनि अनुकुंटुन्नानु एट अनिपिस्तुंदि गिट्टू रोड में रिएक्शंस अयिते क्रेजी वच्चायि अंदरू लील अनुकुंटुरु बाटिल तीसुकोनि पोयेवारु कोंतमंदि एमनुकुंटुरु अंटे वाटर मीद बन्नि नडुपुतुर्रु एमनि कोंतमंदि अनुकुंटुरु कोंतमंदि एमनुकुंटुरु अंटे मन मनिषिकि इट्ला सेलेन पेडतारु कदा सीएम अलागे बंडिकि पेट्टेदैना शार्ट फिल्म दित्तुर्रु एमनि कोंतमंदि अनुकुंटुरु बट एनीवे गाइस मनं वच्चेसि किराक् नेक्स्ट लेवल लो ऐसो प्रोफाइल पैन आल्कोहल पैन गाइस मनमे बाइक ने ड्राइव मस्त अच्छी वीडियो नच्चे गाइस वीडियो ने लाइक चेयंडी चैनल कोत्त वच्चिनट्लयिते सब्सक्राइब वीडियो पैन ट्वेंटी के लाइक्स कंप्लीट नेक्स्ट एम चाहे मैं वैल स्टाक ने डायरेक्ट फ्यूल टैंक ने कल डायरेक्ट इच्छु पिछड़े एम दुनिया फुल बाटिल होदा अंड तिगदा अच्छे वीडियो नच्चे गाइस लाइक चेयंडी चैनल कोत्त वच्चिनट्लयिते सब्सक्राइब त्वर इंको कोत्त एक्सपेरिमेंट तो कलुद्दाम अप्पटि वरकु टेक केयर बाय बाय।